అక్రమ మైనింగ్ పై రంగంపేట మండలం జి దొంతమూరులోని చుక్కమ్మ చుక్కరాయుడు కొండపై రీసర్వే చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు కాలేదు. మైండ్ శాఖ డిడి ఈ నరసింహారెడ్డి ఆలస్యంగా రాగా కీలకమైన సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ అసిస్టెంట్లు డైరెక్టర్ గోపాలకృష్ణ గైర్హాజరు కావడంతో సర్వే ప్రారంభం కాలేదు. హైకోర్టు సూచనల మేరకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ ప్రదేశానికి చేరుకొని 2 గంటల పాటు వేచి చూశారు. అధికారులు హాజరు కాకపోవడంపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి విమర్శలు చేశారు. సర్వే నంబర్లు 209/17, 209/18, 209/21, 209/7, 209/8, 209/9లో మొత్తం 3 ఎకరాల 54 సెంట్లో ఉయ్యూరు వీర్రాజు నెల్లిమర్ల శ్రీనివాసరావు అనే ఇద్దరు బినామీలకి లీజులు ఇవ్వడం జరిగింది. బినామీలు అని ఎందుకు అంటున్నావు అంటే అమాయకులైన బినామీలు అన్నారు. మరలా ఎందుకు బెనామీలు అమాయకులైన బెనామీలు అంటున్నావు అంటే వాళ్ళిద్దరూ తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్. ఇక్కడ దాదాపుగా 20-30 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగింది. తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ 20-30 కోట్ల రూపాయలు వ్యాపారం ఏ విధంగా చేయగలిగారు? అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీలు కాని వాళ్ళు, బ్యాంక్ అకౌంట్స్ లేని వాళ్ళు కోట్లాది రూపాయలు టర్నోవర్ ఏ విధంగా చేశారు? లక్షలాది రూపాయలు సేన్ రేజెంట్స్ సెస్ ఏ విధంగా కట్టారు అనేది ఒక ప్రశ్న. అన్నిటికైనా ముఖ్యమైనది ఈ కొండనే చుక్కమ్మ చుక్కరాయుడు కొండగా ప్రసిద్ధి. అంటే ఇక్కడ జీదొంతమూరుకు సంబంధించి ఇద్దరు గ్రామదేవతలు ఉన్నారు. ఈ ఇద్దరు గ్రామదేవతలు చుక్కమ్మ చుక్కరాయుడిగా ప్రసిద్ధి. మరి ఇక్కడ గ్రామస్తులు పూజలు అందుకోవడం, గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో ఏదైనా కోరికలు ఉంటే ఇక్కడ తెలుపుకోవడం జరిగేది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం జీదొంతమూరు గ్రామంలో సర్వే నెంబర్లు 209/7, 209/8, 209/9, అదేవిధంగా 209/17, 18, 21లో ఇవాళ ఇక్కడ జరిగిన అక్రమ మైనింగ్ పైన ఒకసారి సర్వే జరిగింది. మరలా రెండోసారి సర్వే చేయాలి, మొదటి సర్వేలో అక్రమాలు జరిగినాయి అనేది హైకోర్టు గుర్తించడం వలన డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలోని ధర్మాసనం గతంలో ఎవరైతే అధికారులు ఇక్కడ సర్వే నిర్వహించారో వాళ్ళ ప్రాతినిధ్యం లేకుండా ఈడీ మైన్స్, అదేవిధంగా ఏడీ సర్వే అండ్ సెటిల్మెంట్స్ చేయమని అంటే డీడీ గారు నాకు నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసు ప్రకారం ఇవాళ 10 గంటలకు హాజరు కమ్మని చెప్పారు. నేను 10 గంటలకు ఇక్కడ హాజరయ్యి ఇప్పుడు 11:30 అయింది, ఇప్పటి వరకు వెయిట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక అధికారి కూడా రాలా. డీడీ గారికి ఫోన్ చేస్తే నేను దారి తప్పి అనపరితిలో ఉన్నానని చెప్పడం జరిగింది. రంగంపేటలో రెవెన్యూ అధికారులను వెయిట్ చేయమన్నాను, రంగంపేట నుంచి కలిసి వెళదామని చెప్పాను. నేను దారి తప్పి అనపరితి వచ్చాను అంటే దారి తప్పి వచ్చారో దారి తప్పాలని వచ్చారో అర్థమవుతా ఉంది. ఇది దారి తప్పడం కోసం, అక్కడ కాసుల కోసం, అక్కడ గ్రావెల్ సింహాన్ని కలవడం కోసం అనపరితి వెళ్ళారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఏదైతే గతంలో ఏడీ మైన్స్ ఇక్కడ చేశారో సర్వే చేశారో వాళ్ళ నిల్వాలు అవ్వద్దని హైకోర్టు చెప్తే ఇక్కడ ముందుగా ఏడీ ఆఫీస్లోని ఏజీని ఇంకొక అధికారి రావడం జరిగింది. హైకోర్టు మిమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పింది కదా అని అంటే వాళ్ళు పారిపోవడం జరిగింది. ఏమి జరుగుతూ ఉంది ఇక్కడ అనేది ఇవాళ హైకోర్టుకి మేము తెలియజేయదలుచుకున్నాం. ఇక్కడ ఏదో ఒక విధంగా దీన్ని మసిపూసి మారేడుగా చేయాలనే దురుద్దేశంతో మైన్స్ అధికారులు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని హైకోర్టుకు నివేదించి హైకోర్టు ఇచ్చిన తదుపరి ఉత్తర్వుల ప్రకారం మరలా మేము కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు గతంలో చేసిన సర్వే పైన మాకు నమ్మకం లేదు అంటే అదే అధికారులను ఇక్కడికి మరలా తీసుకురావడంలో డీడీ గారు ఉద్దేశం ఏంటి? డీడీ గారు దొంతమూరు రావాల్సిన వ్యక్తి దారి తప్పి అనపత్తిలో ఉన్నాను అంటే ఇవాళ అధికార పార్టీకి ఒక తొత్తుగా వ్యవహరించడం కోసం అనపత్తి వెళ్ళారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హైకోర్టు ఉత్తర్వులను కూడా ఈ విధంగా ధిక్కరించి ఈ విధంగా వ్యవహరించడం మేము తప్పనిసరిగా కోర్టు దృష్టికి తీసుకెళ్ళి తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ 10 గంటల నుంచి 11:30 వరకు నేను ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. ఒక్క అధికారి కూడా స్పందించలా. ముందుగా ఫోన్ చేస్తే ఆయన ఫోన్లు ఎత్తలా, నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. ఇవాళ ఇక్కడ మేము వెయిట్ చేసి మేము వెళ్తా ఉన్నాం. ఇదే విషయాన్ని హైకోర్టుకి నివేదించడం జరుగుతుంది.